వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆరు గ్యారంటీల అమలు దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే దీనికి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు. హామీల అమలుకు సహకరిస్తామని తాము చెప్పాక కూడా తమపై బురద జల్లే ప్రయత్నాలు ఆగడం లేదన్నారు. అప్పుల కుప్పంటూ రాష్ట్ర పరపతిని తగ్గించడం సరికాదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్ని సమగ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవటానికి ఇప్పటికే మేము 28వ తారీఖు డిసెంబర్ నాడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టి అప్లికేషన్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ దానికి సంబంధించిన సమీక్ష కూడా ఎప్పటికప్పుడు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. డెఫినెట్ గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం, సహకరిస్తాం. మీరు ఏమేమి చెప్పారో 100 రోజులు అన్నారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు, ఏదో అప్పుల కుప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు, పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి, పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు, కూడినటువంటి ఆస్తిపాస్తులటువంటి విలువ, వీటి గురించి మాట్లాడకుండా ఇంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం.